తర్పల్లి మండలంలోని గోవిందపల్లి గ్రామంలో నివసిస్తున్న కనకం లక్ష్మి కనకం చిన్న నర్సయ్య వయసు 58 71 సంవత్సరాలు అనువృద్ధులపై దర్పల్లి ఎస్ఐ వంశకృష్ణారెడ్డి తప్పుడు కేసు పెట్టి కోర్టుకి పంపినట్లు బాధితుల మీడియా ద్వారా తెలిపారు పంచ్ఫోర్స్ సేన్ వ్యక్తులను వివరణ అడగగా తమకి తెలుపకుండానే దర్పల్లి ఎస్ఐ తమ పేరును చార్జ్ షీట్లో నమోదు చేసి ఊరు వ్యక్తుల మధ్య వివేదాలు సృష్టించారని పేర్కొన్నారు రోజు దావకన మందులు వాడితే తప్ప రోజు గడవని వృద్ధులపై ఎస్ఐ కేసు నమోదు చేయడంపై పలు అనుమానాలు వెలువడుతున్నాయన్నారు ఇటు విషయం తెలిసిన గ్రామస్తులు కొల్పుగల్పుగా ఉండే గ్రామస్తుల మధ్య చిచ్చు పెట్టడంపై మండిపడుతున్నారు అదే కరెంట్ లేదనే విజువల్ తీసుకోండి మొత్తం ఆస్తి అంతా వంచి చేసిన అన్ని తింటున్నారు నలుగురు కొడుకులు వచ్చినాక పెద్ద మనుషులను ఎల్లుండి ఇత్తా అని పెద్ద మనుషులకు చెప్పింది ఎల్లుండి బాయ్ 8 తీసాలా ఇకనే బాయ్ నేను అట్లా సుగ అడగలేదు ఇక మళ్ళీ పెద్ద మనుషుల దగ్గరకు ఏమంట పోయిందట ముసలోడు ముసలు తీసి సంతకం పెడితే నేను పైసలు ఇస్తా దేని గురించి అంటే మేము నంబర్ సంతకం ఏమిటి గురించి పెట్టాలా నేను సంతకం పేపర్ తెస్తా కదా పేపర్ సంతకం ఏంటి పెడతా సంతకం మరి లోకం మీద అయ్యవ గంజి పోసిన అన్న కథ మీద ఆడికే సదవస్తు బంధు ఏం చేస్తా పీకుతావా
ఓ లంజ ఏం చెప్తావే నీతోనే గాలి మాటలు ఎట్లా వేయాల సారు మరి పోయిన కొడుకు పోయిండు మరి వాళ్ళను జైలుకి పంపిస్తే మా ఆధారమ్మ గంజి పోసేటోళ్ళు వాళ్ళు మమ్మల్ని నడుచుకునేటోళ్ళు వాళ్ళు మా బట్టేటోళ్ళు ఆయన కడుపు గంజన్న కానీ బతికిన అయితే కావాలా మేము ఏమైనా గానీ ఎస్ఐ బాధ్యతనే ఎస్ఐ బాధ్యతనే ఓ లేమైనా అరికాలకు ముళ్ళు నా కట్టిన ఎస్ఐ బాధ్యత నీ నాయసుడి తల్లిదండ్రులు ఉన్నారు అయ్యబ్బలు ఉన్నారు అసూ నీకు అందరు ఉన్నారు మా మీద నీ కేసు ఎట్లా పెట్టేందుకు ఇదైంది అయ్యా మేము ఒక కన్న తల్లి తీరంగా మీకు చూసి అన్నగా నీకు గోంత రాలేదా మేము ఎట్లా ఇంత చేస్తున్నావు మూడు మాటల పోతే బెదిరించిన ఏదైనా కానీ నీ బాధ్యతనే.